పాలు పోస్తే పాలు, ఏది పోస్తే అది ఎలా కనబడుతుందో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా అభ్యర్థి మా పరిపాలన అంతే పారదర్శకంగా అంతే జవాబుదారీతనంగా ఉంటుంది. ఓటుకు నోటు కొంచెం మిగతా పార్టీలతో కంపేర్ చేసుకోండి, పోల్చుకోండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ఇంట్లో ఎన్నోట్లున్నాయి. మేము ఒకటే చెప్తాం, జనసేన పార్టీ ఈ వీధిలో ఎంతమంది ప్రజలున్నారు, వారి ప్రజా సమస్యలు ఏంటి అనేది మేము చూస్తాం. కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ ఈ రోడ్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఆ ఓటర్లకి మనం ఎన్ని నోట్ల కట్టలు పంచాలి అని చెప్పి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ మనకి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థను అస్తవ్యస్తం చేశాయి. అభివృద్ది లేకుండా ఆపేశాయి. 10 సంవత్సరాలుగా కార్పొరేషన్ ఎన్నికలు పెట్టకుండగా టీడీపీ అభివృద్దిని కుంటుపడేలా చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన పక్కనే ఉన్న తొట్లకొండని దోచుకెళ్లిపోవడానికి చూస్తున్నారు. ఈ చుట్టుపక్కల భూములు ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేశారు. అధికారంలోకి వస్తే భూములు ఆక్రమించుకుందాం, భూముల్లో రియల్ ఎస్టేట్ దందాలు చేద్దాం అని చెప్పి ఆల్రెడీ 2014లో ఒప్పందం చేసుకుని మన స్టీల్ ఫ్యాక్టరీని వైజాగ్ స్టీల్ని వేరే దేశం వాళ్ళకి అమ్మడానికి టీడీపీ హయాంలో మనకి ఒప్పందం జరిగితే దాన్ని వైసీపీ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తా ఉంది. ఏ వైజాగ్ అంటే కేవలం వీళ్ళకి భూములేనా, వైజాగ్ లో భూమి బంగారంగా ఉంది, ఆ బంగారాన్ని అమ్ముకుని మనం కోట్లాది రూపాయలు సంపాదించాలి అని చెప్పి టీడీపీ వైసీపీలు రాత్రుల పూట కలిసి 60-40 వాటాలు వేసుకుని భూములను తోచుకుంటారా? వైజాగ్ మీకు దోపిడీకి మీ భూ కబ్జాలకి పనికొస్తుందా? ప్రజల సమస్యలు పట్టవా? ఇక్కడ మా పవన్ కళ్యాణ్ గారు నవంబర్ 3, 2019 లక్ష మందితో ఒక మీటింగ్ పెట్టారు. ఈ వైసీపీ ఇసుకపోసి కార్మికులకి పని లేకుండా చేస్తే 35 మంది చచ్చిపోతే పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఇక్కడ సవాతు చేశారు. కదలిక వచ్చి అప్పుడు ఇసుక వారోత్సవాలని పెట్టారు. ప్రజలందరూ గమనించాలి, మన స్థానికులు మన దగ్గర ఉండాలి, మనం గెలిపించే అభ్యర్థి మన ఊరి వాడై ఉండాలి, మనకి అందుబాటులో ఉండాలి. ఎన్నికలకు వారం ముందు, ఎన్నికలకు 15 రోజుల ముందు వచ్చి ఓటుకు నోటు పెంచే పార్టీలని ఒక్కసారి చీకొట్టి పక్కన పెట్టండి. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ది అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం. ప్రజలందరూ గమనించి మన ఊరి వాడిని ఓటు వేసి గాజు ద్రాసు గుట్టండి. జనసేన పార్టీ ఎన్నికల గుట్టు గాజు ద్రాసు. జనసేన బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి శేఖర్ శ్రీనివాస్ గారు మర్చిపోవచ్చు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.